సవరం సా వా అనే అక్షరాలతో తయారయ్యే పదాలను ఈ గేయం ద్వారా మనం తెలుసుకుంటాం. ఆ గేయ భాగము నాయన ఇంటికి వచ్చిండు పాపకు సవరం తెచ్చిండు సవరం గూట్లో పెట్టిండు సవరం అమ్మ చూసింది గూట్లో సవరం తీసింది చిట్టీ జడకు వేసింది తమ్ముడు జడను చూసిండు సవరం పట్టుక గుంజిండు సవరం ఊడిపోయింది పక్కున అక్క నవ్వింది. ఇందులో ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి నాన్న ఇంటికి సవరం తీసుకువచ్చాడట. ఆ సవరాన్ని ఓ గూట్లో పెట్టాడు. అమ్మ ఆ సవరం తీసి ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్ల యొక్క జడకు వేసిందట. అది ఈ బాలుడు చూసి ఆ జడను పట్టుకొని లాగాడు. ఆ జడ లాగగానే అది ఊడిపోయిందట సవరం. అప్పుడు అందరూ నవ్వారట. అభ్యాసాలు వినండి, మాట్లాడండి, గేయం పాడండి, అభినయించండి, పాఠం బొమ్మ చూడండి, ఏం జరుగుతున్నదో చెప్పండి. ఇక్కడ మనం చెప్పుకున్నదే జరుగుతూ ఉంది. అమ్మ ఒక బాలికకు జడ వేసింది. జడ వేసిన తరువాత ఒక చిన్న బాలుడు వచ్చి ఆ జడ పట్టుకొని లాగుతూ ఉన్నాడు. అలా లాగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నవ్వుతున్నారు. ఆ చిత్రంలో ఒక కుక్క కూడా మనకి కనిపిస్తూ ఉంది. సవరం ఎప్పుడెప్పుడు పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకుంటారు? ఇంట్లో పండుగలు జరిగినప్పుడు లేదా బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్టుకుంటారు. జుట్టు పొట్టిగా ఉన్నప్పుడు పొడవుగా కనిపించాలని సవరాన్ని వేసుకుంటారు. తరువాతి ప్రశ్న, సవరం వేసిన జడకు ఏమేం పెట్టుకుంటారు? సవరం వేసిన జడకు జడ కుచ్చులు పెట్టుకుంటారు, రిబ్బన్లు పెట్టుకుంటారు, పూలు, క్లిప్పులు మొదలగునవి పెట్టుకుంటారు. తరువాతి అభ్యాసం చదవండి. కింది వాక్యాలు పదాలు గేయ భాగంలో గుర్తించండి. వాక్యాల కింద గీత గీయండి, పదాలకేమో సున్నా చుట్టండి. మొదటిది పాపకు సవరం తెచ్చిండు. ఈ వాక్యము గేయ భాగంలో రెండవ పాదంలో ఉంది. పాపకు సవరం తెచ్చిండు. తరువాతది గూట్లో సవరం తీసింది. ఇది గూట్లో సవరం తీసింది ఐదవ పాదంలో ఉంది. గూట్లో సవరం తీసింది. తరువాతది సవరం ఊడిపోయింది. సవరం ఊడిపోయింది అనేది చివరి నుండి రెండవ పాదము. సవరం ఊడిపోయింది. తర్వాత కొన్ని పదాలు ఇచ్చాడు. ఇంటికి జడకు చూసింది గుంజిండు. ఇంటికి జడకు, ఇంటికి అనేది మొదటి పాదం, రెండవది. జడకు అనేది ఆరవ పాదంలో ఉంది. జడకు. తర్వాత మరో రెండు పదాలు. చూసింది గుంజిండు. చూసింది ఐదవ గేయపాదం. చూసింది గుంజిండు అనేది ఇక్కడ కింది నుండి మూడవ పాదంలో గుంజిండు అనే పదం ఉంది. వీటికి మనం సున్నా చుట్టాలి. తర్వాతి అభ్యాసము, కింది బొమ్మలు చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో సవరం పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి. అమ్మ పాపకు సవరంతో జడవేస్తున్నది. ఇక్కడ సవరం అనే పదం సున్నా చుట్టాలి. పాపకు సవరంతో వేసిన జడలో పూలు పెట్టింది. మళ్ళీ సవరానికి సున్నా చుట్టాలి. పాప సవరం జడ ముచ్చటగా ఉన్నది. సవరం సున్నా చుట్టాలి. తర్వాత కింది బొమ్మ చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. ఈ బొమ్మ ఉన్నది సవరం. సవరం సవరం సవరం. ఇలా పదాన్ని విడదీసి అక్షరాలు విడివిడిగా చదవాలి. కింది గల్లలోని అక్షరాలు చదవండి. ఇక్కడ అంకెలు 1 నుండి 6 వరకు ఇచ్చారు. అలాగే ఒక్కొక్క అంకెకి ఒక అక్షరం ఇవ్వడం జరిగింది. స వ ర సున్న న ప. 1వ అక్షరం ఏమిటి? 1వ అక్షరం స. 2వ అక్షరం ఏమిటి? 2వ అక్షరం వ.
మూడవ అక్షరం ఏమిటి? మూడవ అక్షరం ర. రెండు మూడు నాలుగు అక్షరాలు కలిపి చదవండి. రెండు వ, మూడు ర, నాలుగు సున్నా, కలిపితే వరం. మూడు నాలుగు ఆరు నాలుగు అక్షరాలు కలిపి చదవండి. మూడు ర, నాలుగు సున్నా, ఆరు ప, నాలుగు సున్నా, రంపం, కలిపితే రంపం అవుతుంది. ఐదు మూడు నాలుగు అక్షరాలు కలిపి చదవండి. ఐదు అంటే నా, మూడు అంటే ర, నాలుగు అంటే సున్నా, నా ర సున్నా, నరం. కింది పదాలు చదవండి. నస, బస, వస, పస, సంత, వంత, వనం, జనం, నరం, వరం, రసం, పనస, వరస, నలక, సరసర, నరకం, వసంతం, సంతకం. రాయండి. కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి. కలిపి చదవండి. స, వ, రం, సవరం, వ, ర, స, వరస, సం, త, కం, సంతకం. కింద చుక్కలు ఇవ్వడం జరిగింది. ఆ చుక్కల్ని కలుపుతూ అందంగా అక్షరాలు రాయాలి. సవరం, వరస, సంతకం. అన్ని గల్లలో కూడా ఒకే విధంగా రాయవలసి ఉంటుంది. ఇది రాస్తే అక్షరాలు ఏ విధంగా రాయొచ్చో సాధన అవుతుంది. కింది పదాలు గీతల్లో అందంగా రాయండి. ఇంతకుముందు చుక్కల పైన రాస్తూ సాధన చేశారు కాబట్టి ఇప్పుడు ఈ రెండు గీతల మధ్యలో రాయవలసి ఉంటుంది. సంజన, పంజరం, వలవల, శనగ, ఇవన్నీ రెండు గీతల మధ్య అందంగా రాయాలి. పైన ఏ విధంగా ఉందో అదే విధంగా చూసి రాయవలసి ఉంటుంది. బొమ్మ చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. రంపంతో చెక్క మొద్దులు కోస్తున్నాడు. అక్కడ చేతిలో రంపం పట్టుకొని ఉన్నాడు కాబట్టి అక్కడ రంపం అని రాయాలి. రంపంతో చెక్క మొద్దులు కోస్తున్నాడు. తర్వాత రెండవది, చేపలు వలలో చిక్కాయి. అక్కడ వల చిత్రం ఉంది కాబట్టి కింద వల అని రాయాలి. చేపలు వలలో చిక్కాయి. తర్వాత గల్లలోని అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ తొమ్మిది గల్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క గడిలో ఒక అక్షరం ఇచ్చారు. వాటితో మనం పదాలని తయారు చేయాలి. ఒకటి ఇక్కడ తయారు చేసి చూయించడం జరిగింది, అది అర. తర్వాత మరొకటి జ, ల, సున్నా తీసుకొని జలం చేయొచ్చు. తర్వాత నరం, వనజ, వనం, లత, సంత, జత, ఈ విధంగా దాదాపు ఎనిమిది పదాల వరకు మనం తయారు చేయవచ్చు. కింది అక్షరాలను ఉపయోగించి జంట పదాలు రాయండి. ఇక్కడ ఒక రైలు చిత్రం ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క రైలు పెట్టెకి ఒక అక్షరం ఇచ్చారు. ప, ల, క, ర, బ, స, ఇక్కడున్న అక్షరాలతోటే మనం జంట పదాలు తయారు చేయాలి. అంటే రెండు ఒకే రకమైన పదాలు కలిసి ఉంటాయి, వాటిని జంట పదాలు అంటాం. ఉదాహరణగా ఒకటి ఇచ్చారు బర బర, ఇలాంటివి మనం ఇంకా చేయాలి. తర్వాతది కర కర, లబ లబ, లక లక, సర సర, బస బస, కల కల, కస కస, లస లస, ఈ విధంగా మనం జంట పదాలు తయారు చేయవచ్చు. తర్వాత సృజనాత్మకత. బొమ్మ చూడండి. బొమ్మలో ఎవరెవరు ఉన్నారు వాళ్లకు పేర్లు పెట్టండి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి. బొమ్మలో ఎవరెవరు ఉన్నారు అంటే ఒక అమ్మ ఉంది, ముగ్గురు బాలికలు ఉన్నారు, ఒక బాలుడు ఉన్నారు. వాళ్లకు పేర్లు పెట్టండి అన్నారు. పేర్లు పెడితే అమ్మ పేరు లక్ష్మి, తయారవుతున్న ఆ బాలిక పేరు సీత, వెనకాల ఉన్నవారు సరిత, రాజు, లత. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి. సరిత, రాజు, లత వారి స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నారు. వారు సీతను తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. లత అంటుంది, సీత ఎంత అందంగా తయారవుతుందో చూడండి అని.